కాన్సన్ట్రేట్ సైడ్ మా కాన్సన్ట్రేట్ కైవల్య పికాక్ కైవల్య కైవల్య అది పట్టుకున్నావా ఏం పట్టుకున్నావు ఇచ్చు ఇచ్చు ఇచ్చుడు ఇచ్చుడు ఫ్లాష్ కార్డ్స్ నేను ఇంట్రొడ్యూస్ చేశాను, 4 to 5 sets ఇంట్రొడ్యూస్ చేశాను. సో ఒకసారి 4th month వచ్చిన తర్వాత తను బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా, అసలు ఎంతవరకు రికగ్నైజ్ చేసింది, రెస్పాండ్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పేసి అడిగాను. నేను 2 flash cards పట్టుకుని ఏ కార్డ్ పట్టుకోమంటే ఆ కార్డ్ పట్టుకునేది. నేనైతే షాక్ అయ్యాను నిజంగా, అన్ని పట్టుకుంటుందని అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. బట్ తను ఆల్మోస్ట్ నేను చెప్పినవన్నీ పట్టుకుంది. సో ఇంత జస్ట్ 1 month లో ఇన్ని సెట్స్ ఫ్లాష్ కార్డ్స్ తను రికగ్నైజ్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రికార్డ్స్ అప్లై చేస్తే బెటర్ కదా అనిపించింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి అప్లై చేశాను, వాళ్ళు ఏజ్ లిమిట్ 4 months కి ఏజ్ లిమిట్ లేదండి, 1.5 year ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ లిమిట్ అని చెప్పారు. ఓకే వితౌట్ ఏజ్ లిమిట్ వెళ్దామని చెప్పేసి ఇంకేం రికార్డ్స్ ఉన్నాయని నేను సర్చ్ చేస్తున్నప్పుడు నోబెల్ వరల్డ్ రికార్డ్స్ కి అప్లై చేశాను. అప్లై చేసిన 2 to 3 days లో వాళ్ళు ప్రాసెసింగ్ అంతా స్టార్ట్ చేశారు. లైక్ పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడిగారు, లైక్ ఇంకా పాప రికగ్నైజ్ చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా వాళ్ళు వీడియో అడిగారు. ఒక్కటి మిస్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకుని మళ్ళీ అడిగారు అనమాట, ఇన్ కౌంట్ మిస్ అవుతుందని చెప్పేసి. సో 120 cards తను రికగ్నైజ్ చేసింది కాబట్టి 120 నేను వీడియోస్ వాళ్ళకి పంపించాను. అలానే మా ఐడి ప్రూఫ్స్ అడిగారు, అవి కూడా పంపించాను. సో 2 to 3 days తర్వాత వాళ్ళు పాప ఎలిజిబుల్ అయింది న్యూ